రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా చేశారు. తనపై అసత్య ప్రచారం జరుగుతుందంటూ పరువు నష్టం దావా వేశారు మంత్రి కేటీఆర్ రామారావు. ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్న వారికి ఇక శిక్ష తప్పదంటూ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్ సవాల్ విసిరగా కేటీఆర్ న్యాయ పోరాటానికి దిగారు. జీఆర్టీపీసీసీ చీఫ్ మధ్య ట్విట్టర్ వేదికగా రచ్చ కొనసాగుతోంది. విస్తరిస్తున్న డ్రగ్స్ కల్చర్పై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్ ఛాలెంజ్ను సిద్ధమా అంటూ రేవంత్ ట్వీట్ చేయగా, తాను ఏదైనా పరీక్షకు సిద్ధంగా ఉన్నానని, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అంటూ కేటీఆర్ తిరిగి ట్వీట్ చేశారు. దీనిపై రేవంత్ మరోసారి ట్విట్టర్లో స్పందించారు. మంత్రి కేటీఆర్ చెప్పిన విధంగా లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమతో పాటు కేసీఆర్ కూడా సహర కుంభకోణం, ఈఎస్ఐ కుంభకోణం, సిబిఐ కేసులలో లై డిటెక్టర్ టెస్టులకు వస్తారా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో ఘాటుగా స్పందించిన మంత్రి కేటీఆర్ తనపై వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు.